ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుండ్లకమ్మ జలాశయం మరోసారి వార్తల్లోకెక్కింది. గతేడాదిలో జరిగిన నష్టంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడంతో రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన గుండ్లకమ్మ రిజర్వాయర్లో స్పిల్వే రెగ్యులేటర్లో ఉన్న రెండో గేట్ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కొట్టుకుపోయింది. గతేడాది 31 ఆగస్టున రాత్రి 3వ గేట్ ఇదే విధంగా కొట్టుకుపోయింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు సందర్శించి నెల రోజుల్లో కొత్త గేటు ఏర్పాటు చేసి రిజర్వాయర్ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేస్తామని, 15 గేట్లు బాగు చేస్తామని చెప్పారు. కానీ అవన్నీ నీటి మాటలయ్యాయి. మిగ్జాన్ తుపానుకు ముందు జలాశయంలో 1.3 TMC ఉన్నాయి. తుపాను కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5 TMC నీరు చేరింది. బుధవారం రాత్రి 2 గేట్లు ఎత్తి కొంతమేర నీరు దిగువకు వదిలారు. ఉధృతి తగ్గిందనుకుని తిరిగి మూసివేశారు. పైనుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో మరమ్మతులకు నోచక తుప్పుపట్టి ఉన్న 2వ గేటులోని అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. ఉదయం నేను ఎస్సీ గారు కూడా 8 గంటలకంతా వచ్చి చూసాము. ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే, ఒక 2 ఎలిమెంట్స్ ముందుగానే పెట్టండి అని చెప్తే దాని ప్రకారమే నిన్ననే పెట్టాము. 2వ గేట్ దగ్గర కూడా పెట్టాము, 10వ గేట్ దగ్గర కూడా పెట్టాము, బయట ఓపెన్లో ఉండేటివి. ఈవెన్ ఆఫ్టర్ దట్ వాటర్ హెడ్ అనేది గేట్ మీద పనిచేస్తుంటుంది కాబట్టి అది పెద్ద ఎఫెక్ట్ చూపించదు. సో సడన్గా ఎలా అయితే అప్పుడు 3వ గేట్ ఇన్సిడెంట్ జరిగిందో అలానే ఇప్పుడు మాకు 8:10 మా వాళ్ళు ఫోన్ చేశారు. ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చి మా పై ఆఫీసర్లకు, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్కు కొంచెం డౌన్ స్ట్రీమ్ సైడ్ అలర్ట్ చేయాలి కదా, సైరన్ ఇచ్చేసేసి. మామూలుగా నీళ్ళు వదిలేటప్పుడు అయితే సైరన్ ఇచ్చి వదిలి చెప్తాము. ఇప్పుడు సడన్గా జరిగిన ఇది ఇన్సిడెంట్ కాబట్టి ఆర్డీఓ గారికి, తర్వాత పోలీస్ శాఖ వారికి, తర్వాత ఆర్టీసీ వారికి, రైల్వే వారికి వీళ్ళందరినీ అలర్ట్ చేసి ఎక్కడన్నా డౌన్ స్ట్రీమ్ ఏదైనా లో లయింగ్ అంటే కాజ్వేస్ కానీ అలా ఏమన్నా ఉంటే, కాంట్రాక్టర్లు ఏమైనా రైల్వే వర్క్స్ చేస్తుంటే వాళ్ళ మెటీరియల్ అంతా సేఫర్ సైడ్ తీసుకోమని, కొంత టైం పడుతుంది మీకు. బస్సులను వదలొద్దండి. రైతులు కానీ ఎవరన్నా పొలాలు బయట కూడా క్రాస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. మనుషులతో వాళ్ళకి అలర్ట్ పంపించండి. విఆర్ఓ సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు మనకోటి అని చెప్పి మెసేజ్ ఇచ్చేసాం. గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వరద నీరు దిగువకు పెద్ద ఎత్తున వస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే దీని ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మన ప్రాజెక్ట్ కింద, మల్లవరం, పొలచన్నకోట, వెల్లంపల్లి, మద్దిపాడు, నందిపాడు, ఇనుమెల్లూరు, వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రైతులు, మొత్తం రైతులు పైపచ్చు చిన్న చిన్న చేపలు వేటకెళ్ళే వాళ్ళకి కూడా మన మైక్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. దిగువన గ్రామస్తులు ఎవరు కూడా ఈ నదిలోకి వంకాయముడు రాకోకుండా కొంచెం అలర్ట్గా ఉండాలి. మేము ఆల్రెడీ మా పోలీసులు చెప్పినాము, ఇట్లా మహిళా పోలీసుని ప్లస్ రెవెన్యూ వాళ్ళకి అని చెప్పాము. వాళ్ళకి ఏదంటే ఇన్ఫర్మేషన్ అంటే మా మేము రెస్క్యూ చేస్తాము కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియదు కొడుతుంది. ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా లాకుల మీద పడుతున్నాయి. ఇది మెయింటెన్ సరిలాగా తేప ఇట్టునే పోతున్నాయి. కిందోళ్ళు ఎప్పుడు కొట్టకపోతారు అని భయంతో ఉండారు. అది పరిస్థితి సరిగ్గా మెయింటెన్స్ లేదు, అందువల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఫస్ట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ సైడ్ మాదే ప్రథమ గ్రామం. మాకు ఇప్పటికి కూడా వస్తే అంశాలకు నీళ్ళు వస్తాయి, లేదా ఆగిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఆగిపోయినాయంటే మాకు తాడానికి కూడా మంచి లేదు. పేరుకి డ్యామ్ కింద ఉన్నాం మేము, కానీ ఉపయోగం లేదు. మెయింటెనెన్స్ ఇది చాలా లోపం. అది వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం క్రితం గేట్ కొట్టకపోయింది. మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేదు ఇప్పటికి కూడా. అప్పుడే జనం కొంచెం భయపడ్డారు. ఎందుకంటే మరి తదిమల తలుపులు కూడా పొరపడడం ఊడిపోయింది అనుకోండి. ఒక రైతుల పూట ఎప్పుడు అర్ధరాత్రుల పూట డ్యామ్ ఓడ మీద పడిపోతే ఆ జనం ఆ ఊళ్ళన్నీ పరిస్థితి ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీకు అంతా గల్లంత అవుతారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు కూడా గడగడలాడుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే బిగించడంలో లోపం కానీ మెయింటెనెన్స్ లేదనేది మా అభిప్రాయం, రైతుల అభిప్రాయం. ప్రతి డ్యామ్ తలుపులు ప్రతి సంవత్సరం ఓవరాలింగ్ చేయాలి, అంటే మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అనేది తదిమా డ్యాముల్లో కూడా లేదనేది పేపర్లో టీవీల్లో చూస్తున్నాం మేము. ఈ డ్యామ్ పడిపోయినప్పుడు పోయిన సంవత్సరం నుంచి